హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా ఈజీగా అయిపోయే పర్వల్ ఫ్రైని తయారు చేసి చూపించబోతున్నానండి ఈ పర్వల్ చూడడానికి దొండకాయలాగా అండ్ కీరా దోసకాయలా కూడా ఉంటుంది కానీ మనం దొండకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి ఈజీగా ఉంటుంది ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో ఉన్న గింజను కూడా తీయనవసరం లేదండి అలానే ఉంచేసుకోవచ్చు ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పర్వల్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసామంటే మాడిపోతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పర్వల్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇంకొకటి ఏంటంటే మనం నాన్ స్టిక్ పాన్స్ కంటే ఇలాంటి నార్మల్ కడాయి ఉంటుంది కదా అలాంటి వాటిలో ఫ్రై చేసుకుంటే కాస్త మాడుతుంది కదండి కాస్త టేస్ట్ ఉంటుంది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అండ్ బ్యాచులర్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి